తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే గత 10 సంవత్సరాలుగా మన బతుకులన్నింటిని కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగళ్ళు దాటలేదు. మన ఉద్యోగ అనేకమైన హామీలు ఇచ్చిండ్రు, ఇలా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. అంతేకాకుండా రైతులకు అందరికి కూడా నేను ఉచితంగా ఫెర్టిలైజర్ని ఇస్తా అని చెప్పి ఇలా మనకి ఏ విధంగా మోసం చేసిండో మీ అందరికి కూడా తెలుసు. వీటి అన్నీ కూడా ఒక ఎత్తు అయితే తెలంగాణ సమాజం ఎప్పుడైనా స్వేచ్ఛా స్వతంత్రాలను కోరుకుంటుంది. అటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలను హరించే దిశగా ఒక నియంతృత్వ పోకడలతోని ఒక నిరంకుశ పరిపాలన కొనసాగించి ఒక అవినీతి పరిపాలన కొనసాగించిన ఉద్దండుడు ఎవరయ్యా అంటే కేసీఆర్ అని చెప్పక తప్పది. వల ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలను హరింపజేసి ఒక ప్రజా హక్కులను పౌర హక్కులను కాలరాస్తూ ఒక నియంతృత్వ విధానాల్లో ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ప్రజలందరూ కూడా విసిగి వేశారి. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా ఇక్కడ ఒక మగాడున్నాడు ఒక మొనగాడున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి వైపు చూసి ఇలా తల్లి సోనియా గాంధీ గారి తెలంగాణ ప్రజల బతుకులను బాగుపరచాలని చెప్పి ఏదైతే 6 గ్యారంటీలను ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలను తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హామీ ఇచ్చే అమలు పరుస్తుందని చెప్పి ఒక ఉద్దేశం కొద్దీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక విలక్షణమైన తీర్పునిచ్చి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తుదముట్టించి మార్పు కోరుకున్నది వాస్తవం. ఇవాళ అందుకే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను మీ మింగూడ చేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. అలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వేచ్ఛా స్వతంత్రాలు ఉండాలన్న ఉద్దేశం కొద్దీ ఆ గడీల పరిపాలనను అంతమొందిస్తూ ఇలా ఆ యొక్క కేసీఆర్ గారి యొక్క బంగళా ముందు ఏదైతే ప్రగతి భవనం పెట్టుకున్నాడో దానిని బద్దలు